ఇడ్లీ ముఠా రెచ్చిపోయింది. పట్టుకునేందుకు వచ్చిన పోలీసు అధికారిని హతమార్చింది. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల 16వ తేదీన కొళవత్తూరు మహాలక్ష్మి జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం జరిగింది. దాదాపు 3.5 కిలోల బంగారము, 4 కిలోల వెండి, 3 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ముఠా రాజస్థాన్ పరారైనట్టు తేలడంతో ఇన్స్పెక్టర్ పాండ్యన్ నేతృత్వంలోని బృందం ఆ రాష్ట్రానికి వెళ్లింది. అక్కడ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తుపాకులతో దాడికి దిగింది ముఠా. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ పాండ్యన్ అక్కడికక్కడే చనిపోయారు. మరో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ పాండ్యన్ మృతదేహాన్ని చెన్నైకి తీసుకొస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పాండ్యన్ కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. చెన్నైలో రాబరీ చేసి రాజస్థాన్ పారిపోయిన దోపిడీ ముఠాను వెంటాడుతూ వెళ్లిన పోలీసు బృందంపై దాడి ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు. కార్తీక్, చెన్నై పోలీస్ ఇన్స్పెక్టర్ పాండ్యన్ హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్, ముఠా వ్యవహారాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఋషి, ఏదైతే గత నెల 16వ తారీఖున ఏదైతే చెన్నైలోనేటువంటి మహాలక్ష్మి జ్యువెలర్స్ లో దాదాపు 4.5 కేజీల బంగారంతో పాటు వెండిని దోచుకెళ్లిన దోపిడీ ముఠాను పట్టుకునేందుకు రాజస్థాన్ జిల్లాలోని పాలే గ్రామానికి ఏదైతే తమిళనాడు చెందినటువంటి కొలవత్తూరు చెందిన పాండ్యన్ రాజన్ బృందం ఒక 6 మంది పోలీసులతో ఇక్కడి నుంచి చెన్నై నుంచి రాజస్థాన్కి వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే పాలే గ్రామంలోని ఒక ఇంటిలో ఖచ్చితంగా దొంగలు ఉన్నారన్న సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. ఏదైతే సినిమా తరహాలోనే ఒక్కసారిగా అటాక్ చేసిన సమయంలో పోలీసులకు ఎదురు దాడి దొంగలు జరిగా చెప్పుకోవచ్చు. ఏదైతే దోపిడీ ముఠాకు సంబంధించిన 15 మంది ఘటన జరిగిన ప్రాంతంలో లోపల ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఆ 15 మంది కూడా ఒక్కసారిగా వీరిపైన దాడి చేయడంతో పాటు ఏదైతే పాండ్యన్ రాజన్ చేతిలో ఉన్నటువంటి ఆ గన్ను తీసుకుని అతన్నే కాల్ చేసినట్టుగా కూడా కొన్ని అనుమానాలైతే పోలీసు శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు లేదు, దోపిడీ ముఠా దగ్గర ఉన్నటువంటి గన్స్ వెపన్స్ తోనే కాల్చివేసినట్టుగా కూడా మరొక వాదన అయితే ఉంది. అయితే ఏదైతే ఘటనకు సంబంధించినటువంటి 6 మంది బృందం 3 రోజుల క్రితం రాజస్థాన్కి వెళ్లారు. ఈ రాజస్థాన్కి సంబంధించినటువంటి పాలే గ్రామంలోనికి వెళ్లిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా ఇంటిని రౌండప్ చేసిన సమయంలో వీరి కదలికను విన్న మరొక ముఠ వెంటనే వారికి సమాచారం అందించిందంటే ఒక్కసారిగా వాళ్ళపైన రాళ్లదాడితో పాటు వెపన్తో షూట్ చేయడం జరిగింది. ఈ ఘటనలో పాండ్య రాజన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇతను ఆ బృందానికి ఇన్స్పెక్టర్గా బాధ్యత వహిస్తూ బృందానికి కూడా అతనే కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ఘటనలో మరొక 4 పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందరికీ కూడా స్థానిక ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం కూడా ఘటనపైన చాలా వేగంగా స్పందించింది. వెంటనే రాజస్థాన్ పోలీసు అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. రాజస్థాన్ డీజీపీ కూడా తమిళనాడు ప్రభుత్వానికి ఖచ్చితంగా మాట ఇచ్చారు. ఖచ్చితంగా వారందరికీ కూడా అరెస్ట్ చేసి మీకు అప్పజెప్తామని కూడా చెప్పారు. అయితే ఘటనకు కారణమైనటువంటి 15 మంది ముఠా ఎవరు ఉన్నారో వాళ్ళైతే కాల్చిన వెంటనే కూడా అక్కడి నుంచి కూడా పరారైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దాదాపు కోట్లు విలువ చేసే బంగారాన్ని పట్టుకోవడం కోసం దాదాపు 1 నెల క్రితంలోనే కేసును అయితే ఛేదించారు. వారు ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని చక్కగా పసిగట్టారు. అయితే వెళ్లిన సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోపోవడం కారణంగానే ఈ ఘటన జరిగిందని కూడా రాజస్థాన్ పోలీసులు తమిళనాడు ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే తెలిపారు. అయితే ఏదైతే పాండ్యరాజన్ ఉన్నాడో అతను ముందుగా డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళడం తోనే అత ఈ ఘటన జరిగింది, లేదంటే ఇంకొక రకంగా ఉండేదని కూడా వారు చెప్తున్నారు. కేవలం వీరు 6 మందే ఉన్నారు, లోపల 15 మంది ఉండడంతో ఈ ఘటన తీవ్రత చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. మరో 4 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే పాండ్యరాజన్ కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం 1 కోటి రూపాయలు నష్టపరిహారంగా ప్రకటించింది. అదేవిధంగా ఏదైతే ఘటన కారణమైన వారి అందరినీ కూడా అరెస్టు చేసి ఖచ్చితంగా మీకు అప్పగిస్తామంటూ కూడా రాజస్థాన్ ప్రభుత్వం నుంచి వారి పోలీసుల నుంచి కూడా ఖచ్చితమైన హామీ రావడంతో తమిళనాడు పోలీసులు కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఉటాఉటైన రాజస్థాన్కు ప్రత్యేక బృందాన్ని పంపి ఈ రోజు మధ్యాహ్నానికి రాజస్థాన్ లో ఏదైతే పాండ్యరాజన్ మృతి చెందారో అతని మృతదేహాన్ని తమిళనాడుకు తీసుకురానున్నారు. ఋషి, రైట్ కార్తీక్.